हाय फ्रेंड्स, नेनु मी श्रीलता। वेलकम बैक टू श्रीलता किचन यूएसए। ई रोजु मनं सेनगल पुलिहोरनु चाला टेस्टीगा ईजीगा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। ఈ శనగల పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। మరి ఈ శనగల పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు। ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక కప్పు శనగల్ని తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని తీసుకోవాలి। అలాగే ఒక కప్పు దాకా చింతపులుసుని తీసుకోవాలి। అలాగే ఒక రెండు కప్పుల దాకా రైస్ ని పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం। గ్యాస్ ఆన్ చేసి pan లోకి ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ నువ్వులని వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో సెట్ చేసుకొని వీటన్నింటిని దూరగా వేపుకోవాలి। చూడండి, కాసేపటి తర్వాత ఇలా చిటపటలాడతాయి। స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి pan లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కగానే ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో సెట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 ఎండు మిర్చిలను వేసుకోవాలి। అలాగే ఒక 4-5 పచ్చి మిర్చిలను కూడా సన్నగా చీల్కొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని కాసేపు ఫ్రై అవనివ్వాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి। వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి। ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ లో సెట్ చేసుకొని చింతపండు పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। కాసేపు ఉడికిన తర్వాత పైకి చిల్లడం స్టార్ట్ అవుతుంది। అప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। చూడండి, ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది। ఇలా సెపరేట్ అవగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి। ఇప్పుడు రైస్ ని తీసుకొని రుచికి సరిపడా salt వేసుకోవాలి। అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి। వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। గరిటతో గాని లేదా చేతితో గాని మీకు నచ్చినట్టు కలుపుకోండి। ఇలా బాగా రైస్ కి పట్టించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇందులో వేసుకోవాలి। వేసుకొని మళ్ళీ మొత్తాన్ని కలుపుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే శనగల పులిహోర రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। పండగలకైనా ఎప్పుడైనా పులిహోర తినాలనిపించినా ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది। అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి తెలుపగలరు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలతా కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ।